బాక్సాఫీస్ దగ్గర బేబీ ది మూవీ మరియు మహావీరుడు ఫస్ట్ డే కలెక్షన్స్ అలాగే సామాజ వర్గమన సిక్స్టీన్ డేస్ కలెక్షన్ల వివరాలను చూసే ముందు వీడియో లైక్ చేయండి వీటిలో మీకు నచ్చిన మూవీ పేరు కామెంట్ చేయండి ముందుగా శ్రీ విష్ణు నటించిన సామాజ బాక్స్ బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్లతో దూసుకుపోతూ ఉంది టూ వీక్స్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఓవర్సీస్లో వన్ మిలియన్ వైపుగా దూసుకుపోతూ ఉంది ఇక పదహారవ రోజు తెలుగు రాష్ట్రాల్లో పదహారు లక్షలు వరల్డ్ వైడ్గా ముప్పై లక్షలు షేరు అలాగే డెబ్బై లక్షలు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ టోటల్ పదహారు రోజుల్లో తొమ్మిది పాయింట్ అరవై లక్షలు షేరు పద్దెనిమిది కోట్ల గ్రాసు అలాగే వరల్డ్ వైడ్గా పద్నాలుగు కోట్ల షేరు ఇరవై ఎనిమిది కోట్ల గ్రాసు కలెక్ట్ చేసింది ఇక మూడు కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ ఏకంగా పదకొండు కోట్ల లాభాలతో బాక్సాఫీస్ దగ్గర త్రిబుల్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది ఇక ఈ మూవీ రాబోయే రోజుల్లో ఇంకెంత కలెక్ట్ చేస్తుందో వేచి చూడాలి ఇక చిన్న సినిమా బేబీ ది మూవీ మొదటి రోజు అంచనాలన్నీ మించి ఎక్సలెంట్ కలెక్షన్లతో మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ఊచకూత కోసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రెండు పాయింట్ అరవై కోట్ల షేరు నాలుగు పాయింట్ అరవై ఐదు కోట్ల గ్రాసు అలాగే వరల్డ్ వైడ్గా మూడు పాయింట్ యాభై కోట్ల షేరు ఆరు పాయింట్ అరవై కోట్ల గ్రాసు కలెక్ట్ చేసింది మొత్తం మీద ఎనిమిది కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ మొదటి రోజు మూడు పాయింట్ యాభై కోట్ల షేర్ కలెక్ట్ చేయడంతో హిట్ అవ్వాలంటే మరో నాలుగు పాయింట్ యాభై కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇక కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మహావీరుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆలస్యంగా రిలీజ్ కావడంతో ఆ ఇంపాక్ట్ కలెక్షన్లపై పడింది దీంతో మొదటి రోజు ముప్పై ఐదు లక్షల షేరు డెబ్బై ఏడు కోట్ల గ్రాసు కలెక్ట్ చేసింది ఇక ఐదు కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ హిట్ అవ్వాలంటే మరో నాలుగు పాయింట్ అరవై ఆరు కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం